ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా
మిత్రుడు పోలూరు రామకృష్ణ శర్మ గారిని నేను వేదికకు ఆహ్వానిస్తున్నాను. మిత్రులారా, ఒక్కసారి నిశ్శబ్దం. ఈనాటి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఒక కార్యవర్గాన్ని ఇందాక కృషి చేశారు అని తమ్మ రమేష్ చెప్పాడు. ప్రత్యేకంగా కృషి చేసిన వాళ్ళు, కృషి చేయని వాళ్ళు ఎవరూ లేరు. ఇది మన కార్యక్రమం. అందరూ, ప్రతి వాళ్ళు ఎక్కడున్నా సరే వీలైనంత వరకు దగ్గర వాళ్ళని కాంటాక్ట్ చేశారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి వీలు చేసుకొని అక్కడే కలిసి ఈ ప్రోగ్రామ్ ఎలా చేయాలని వాళ్ళు అక్కడ డిసైడ్ చేసి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, సూచనలు అన్నీ ఆర్గనైజింగ్ కమిటీకి పంపించారు. అలాగే భట్టిప్రోలు, పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లలందరూ కూడా ఏమేం చేయాలి, ఎవరిని ఎలా కాంటాక్ట్ చేయాలి, నిత్యం తమ్మ రమేష్, మన బొలిశెట్టి వెంకటేశ్వరులు, బివి రావు, వీళ్ళు నిత్యం దీనికోసం ఫోన్లో కాంటాక్ట్ చేస్తూనే ఉన్నారు. ప్రోగ్రామ్ ఈ మాత్రం సక్సెస్ అయిందంటే వాళ్ళ నిరంతర కృషి అందరూ అనుమానం లేదు. డే వన్ ముహూర్తం 8వ తారీఖు జాన్యువరిలో పెడదామని ఏడు కొండలు ఏ క్షణాన్ అన్నాడో దాని మీద డిస్కషను, దాని మీద అభిప్రాయ భేదం జరగకుండా ఖచ్చితంగా ఆ రోజు నీ సమయానికి ఇక్కడ సమావేశమవ్వగలిగామంటే అది ఆ క్షణంలో తీసుకున్న పెట్టిన ముహూర్త బలం అని మనం అనుకోవచ్చు. ఇది 38 సంవత్సరాల క్రితం ఇక్కడ మనం కలిసి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత రూపురేఖలు మారిపోయి జీవితాల్లో వివిధ అంతస్తుల్లో, వివిధ ఉద్యోగాల్లో ఎన్నో కష్టాలు, సుఖాలు, ఒడిదుడుకులు కోర్చి పిల్లల్ని కని పెంచి పెద్ద చేసుకొని వాళ్ళు కానీ ఇక్కడ మళ్ళీ మనం కలుసుకొని సాయంత్రం దాకా పిల్లలు ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, అదే రే నీ బుగ్గ లోపలికి పోయింది ఏంటి, అరే రే రే నీ జుట్టు ఊడిపోయింది ఏంటి, ఒరే ఒరే నువ్వేంట్రా ఎంత నల్లబడిపోయావేంటి, నువ్వేంట్రా ఎంత పట్టు వచ్చింది ఏంటి అనుకుంటే ఆ స్మృతులు ఎంత మధురంగా ఉన్నాయో, పొద్దు నుంచి తను ఎంత పులకరిస్తుందో ప్రత్యక్షంగా మనం అందరం అనుభవిస్తూ ఉన్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆనాడు ఇక్కడ మన జీవితాలకి బీజం వేసి మనకి అక్షరాలు నేర్పించిన మన గురువులు చాలామంది, నా తండ్రి గారైన కాశీపతి గారితో సహా చాలామంది కాలం చేసిన ఉన్న వాళ్ళల్లో మరి ఏ విజన్తో ఎన్నో వ్యాపారాలు చేయొచ్చు, డబ్బు సంపాదించాలంటే ఉన్న డబ్బును తీసుకొచ్చి ఒక విద్యాలయాన్ని పెట్టి పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించాలి అన్న ఆలోచన కలగటం ఆనాడు తమ్మన మల్లికార్జునరావు గారికి ఆలోచన రావడం, మనం పుట్టకముందే ఈ స్కూల్ని వారు కట్టించడం, భట్టిప్రోల్లో ఇంత పెద్ద స్కూల్ ఉందంటే మనందరం ఆ రోజుల్లో చాలా గర్వపడేవాళ్ళం. మా స్కూల్ అని ఇంత పెద్ద స్కూల్ ఈ చుట్టుపక్కల ఎక్కడా ఉండేది కాదు. చాలా అందంగా ఇంత పెద్ద గ్రౌండ్తో చక్కగా అద్భుతంగా చివరి తుపాకీ శబ్దాలతో సంవత్సరానికి ఒకసారి ఎన్సీసీ పిల్లలందరం ఇంత అద్భుతమైన మన ఈ ప్రాంగణంలో మనం అనుభవించిన ఆ రోజులన్నీ ఇప్పుడు చూసుకుంటా ఉంటే ఏ చాలా కాలం తర్వాత తల్లిని కలిసి తల్లి చేతుల్ని స్పృశించిన భావన కలుగుతోంది. ఇది ఒక అద్భుతమైన ఫీలింగ్ నిజం చెప్పాలి. తర్వాత అప్పుడు కొట్టినా తిట్టినా జుట్టు పట్టుకొని వచ్చి దండించినా ఒక్క దెబ్బ నాంచారయ్య గారు కొడితే 10 రోజులు గుర్తుండే. అమ్మ పలికిస్తారని లీలామోహన్ రావు గారు వస్తూ ఉండగానే ఎన్నిసార్లు తెలియకుండా అల్పాచమానం జరిగిపోయిందో మనకు తెలుసు. మరి ఆ రోజుల్లో ఏమి అనగిపోయినా చిరునవ్వుతో చూసినా రాధాకృష్ణ గారు వస్తున్నారంటేనే మనకు ఒక రకమైన భయం ఉండేది, అమ్మో ఆయన వస్తున్నారు. మాస్టర్లు కూడా ఆ రోజుల్లో ఆయనకి ఎంతో గౌరవం ఇచ్చేవారు, ఆయన కూడా ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు. ఈ ఊర్లో వచ్చి మా నాన్నగారు పనిచేయడానికి కారణం వారే, వారే తీసుకొచ్చారు, వారిది మామూలే కాబట్టి రావయ్య కాశీపతి మా స్కూల్లో పనిచేద్దు అంటే వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాను అని మా నాన్నగారు అనేక సార్లు చెప్పారు. అందుకని అప్పుడున్న గురువుల్లో లీలామోహన్ రావు గారు, నాంచారయ్య గారు, సుబ్బారావు గారు, ఎన్డిఎస్ మాస్టర్ వీళ్ళందరూ, అలాగే అప్పుడు కాదు ప్రపంచానికి సునామీని పరిచయం చేసిన బ్యాచ్ ఉప్పెన వచ్చింది. ఉప్పెన అంటే ఏంటో తెలియదు అప్పటిదాకా. ఆ తర్వాత ఆ పేరు చెప్పి ఎంత భయం పెట్టారో అది ఒక అడ్జెక్టివ్ అయిపోయింది తెలుగులో. ఏంటో రా నా జీవితం సునామీ అయిపోయింది అని ఒకడు, మా అబ్బాయి చదవట్లేదు రా నన్ను సునామీలోతో చేశాడు రా, ఉప్పెన వచ్చేసింది రా మా ఇంట్లో అని ఒకడు ఊత పదం అయిపోయిన ఉప్పెనని చూసిన బ్యాచ్ మంది. ఇక్కడి నుంచి ఆ తుఫాన్ రోజున కూడా మరి మా నాన్నగారు స్కూల్కి రాకపోతే ఊరుకోరుగా వస్తే ఇక్కడ తుఫాన్ స్టార్ట్ అయిన తర్వాత వెళ్తూ ఉన్నాం. సోమయ్య అప్పుడు మన అటెండర్, సాయిబాబా గారు, నేను, మా నాన్నగారు మీరు వెళ్తుంటే గాలి తోచేస్తూ ఉంటే ఒకళ్ళొకళ్ళు పట్టుకొని ఇవి ఎప్పటికీ మర్చిపోయేవి కదా.
కాకపోతే ఈ వేదిక మీద నుంచి ఇలా మనం చూసుకోవడం కానీ కింద ఒకళ్ళొకళ్ళు ఆహ్వానించుకోవటం అభిమానం ఆప్యాయత ఈ చిన్నపిల్లలు అయిపోయాం అనుకోండి. ఈరోజు మళ్ళీ ఝాన్సీ వచ్చి ఏంటి పోజు కొడుతున్నాం అన్నదాకా అప్పుడే పోజు కొట్టారు వాళ్ళని జంట కవులు అని చెప్పి పిలుచుకుంటూ ఉండేవాడు. అభిమానంగా ఝాన్సీ జయంతి తిరుగుతూ ఉండేవాడు. లీలామోహన్ రావు గారికి వారిద్దరంటే ప్రత్యేకమైన అభిమానం. మనందరికంటే రెండు తెలుగు అక్షరాలు ఎక్కువ నేర్పించారు వారికి. వాళ్ళ చేత డ్రామా వేయించడం ఝాన్సీతో మాట్లాడదామంటే సూర్యనారాయణ మాస్టర్ కడతారేమని భయం మనకి. కానీ ఆ చక్కటి ఆలోచనలన్నింటినీ ఇక్కడ మనం సమన్వయపరచుకోవడానికి ఈరోజు రావడం చాలా అదృష్టం. కార్యక్రమానికి ప్రారంభించుకోవడానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం జరుపుకోవాలి కాబట్టి మొట్టమొదటగా మనం జ్యోతి ప్రజ్వలన చేయించుకోవాలి. జ్యోతి ప్రజ్వలన చేయడానికి ఒక్కసారి అందరినీ రాధాకృష్ణమూర్తి గుప్తా గారిని, ప్రస్తుత కరస్పాండెంట్ మల్లికార్జునరావు గారిని, తర్వాత నాంచారయ్య గారిని, మన లీలామోహన్ రావు గారిని, ఎన్డీఎస్ మాస్టర్ని, సుబ్బారావు గారిని దయచేసి అందరూ ఒకసారి వస్తే జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత మనం కార్యక్రమాన్ని కొనసాగిద్దాం.